మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఆముదంను సంస్కృతంలో పంచాంగులి వర్ధమాన అని అంటారు. ప్రాచీన కాలంలో మన పూర్వీకులు ఆముదమును ఎక్కువగా వాడి చాలా ఆరోగ్యవంతులుగా ఉండేవారు. ఆముదం చెట్లలో ఎర్రాముదాల చెట్టు, తెల్లాముదాల చెట్టు రెండు రకాలు ఉంటాయి. తెల్లాముదం చెట్లలో పెద్ద గింజలు కాస్తాయి, చిన్న గింజలు కాచే చిట్టాముదం ఉంటుంది. తెల్లాముదం చెట్టు కన్నా ఎర్రాముదం చెట్టుకు అధిక గుణగణాలు ఉంటాయి. వందలకు పైగా రోగాలను నయం చేయటంలో ఈ ఆముదమును ఇప్పటికీ వాడుతున్నారు. ఆముదం చెట్టు ఆకులు, వేళ్ళు, కాయలు, గింజలు అన్ని ఔషధ గుణగణాలను కలిగి ఉంటాయి. జుట్టు దగ్గర నుండి పాదాల వరకు అనేక రుగ్మతల నివారణలో ఆముదమును ఇప్పటికీ వాడుతున్నారు. చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు అందించే ఈ చెట్టు మానవుల పాలిట అమృత కలశం లాంటిది. ఈ చెట్టు గురించి, దాని ఔషధ గుణాల గురించి తెలుసుకోకపోతే మనం చాలా నష్టపోతామని చెప్పవచ్చు. కీళ్ల నొప్పులు ఉన్నవాళ్ళు ఈ ఆముదం ఆకులపైన నువ్వుల నూనె రాసి కాస్త వేడి చేసి నొప్పి ఉన్న చోట కట్టు కట్టాలి. ఇలా తరచూ చేయడం వల్ల కీళ్ల నొప్పి నుండి తొందరగా ఉపశమనం కలుగుతుంది. కొంతమందికి మొలల సమస్య ఉంటుంది. అలా ఉన్నవాళ్ళు కర్పూరం, కొన్ని ఆముదం ఆకులను కలిపి దంచి మెత్తని పేస్ట్లా తయారు చేయాలి. దీనిని మల ద్వారం దగ్గర పూయాలి లేదా కట్టు కట్టాలి. ఇలా తరచూ చేయటం వల్ల మొలల సమస్య తగ్గుముఖం పడుతుంది. పచ్చకామురులు ఉంటే కనుక ఆముదం లేత ఆకులు, కొన్ని వెల్లుల్లి కలిపి నూరి రోజు రెండుసార్లు తీసుకుంటే పచ్చకామురుల సమస్యను తొందరగా తగ్గించుకోవచ్చు. కొంతమంది బాలింతుల్లో పాలు తక్కువగా ఉంటాయి. వాళ్ళు పాలు తక్కువగా ఉంటే వారి స్తనాలపైన ఆముదం పూసి ఆముదం ఆకులను వేడి చేసి కాపడం పెట్టడం వల్ల పాలు బాగా వృద్ధి బాగా పెరుగుతుంది. కొంతమందికి పులిపిరికాయలు చాలా సాధారణమైన సమస్య. జనాభాలో ప్రతి 100 మందిలోనూ కనీసం 10 నుండి 15 మందికి చర్మం పైన పులిపిరులు కనిపిస్తూ ఉంటాయి. పులిపిరులు కాయలను పులిపిరికాయలని, వాట్స్ అని సాధారణ పేర్లతో పిలుస్తూ ఉంటారు. పులిపిరులను ప్రధాన కారణం వైరస్, హ్యూమన్ పాపిలోమా వైరస్. ఎక్కువగా యుక్త వయసులో కనిపిస్తూ ఉంటుంది. పులిపిరికాయలు చూడడానికి చర్మపు రంగులో కనిపిస్తూ ఉంటాయి. ప్రత్యేకించి నొప్పిని అసలు కలిగించవు. ఒకవేళ ఒత్తిడి పడే చోట వస్తే మాత్రం కొద్దిగా అసౌకర్యంగా ఉంటుంది, అలాగే ఇబ్బంది కూడా కలుగుతూ ఉంటుంది. ఇవి ఎక్కువగా ముఖం పైన కానీ, మెడపైన కానీ, చేతులపైన కానీ, పాదాలపైన కానీ ఇలా అనేక ప్రదేశాల్లో వస్తూ ఉంటాయి. పులిపిరులు ఉన్నవారు తరచూ వాటిపైన ఆముదం పూస్తూ ఉంటే కొద్ది రోజులకు అవి కూడా రాలిపోతాయి. నడుము నొప్పితో పాటు నడుస్తున్నప్పుడల్లా భరించలేని బాధ కలుగుతూ కరెంట్ షాక్ కొట్టినట్టుగా నొప్పి వస్తూ ఉంటుంది. అనుమానం లేకుండా దాన్ని సయాటిక అని చెప్పవచ్చు. నడుము కింది భాగం నుంచి కాలు కింది భాగం వరకు వెళ్ళే నరం ఒత్తిడి గురి అవుతున్నప్పుడు ఈ సయాటిక బాధలు అనుభవంలోకి వస్తూ ఉంటాయి. తీవ్రమైన నొప్పితో వేధించే సయాటికకు 4-5 ఆముదం గింజలను నలక్కొట్టి పాలలో వేసి మరిగించి వడగట్టి తాగడం వల్ల నడుము నొప్పి కానీ సయాటిక కానీ ఏది బాధించదు. మల విసర్జన సహజమైన కాలకృత్యాలలో ఒకటి. మామూలుగా ప్రతి మనిషికి ఒక పద్ధతిలో మల విసర్జన జరుగుతుంది. కొందరిలో రోజుకు 2 సార్లు జరిగితే కొందరిలో 2-3 రోజులకు ఒకసారి అవుతూ ఉంటుంది. ఎవరిలోనైనా వారికి సహజమైన పద్ధతిలో మార్పు సంభవించి జరగాల్సిన సమయంలో మల విసర్జన జరగనట్లయితే దానిని మలబద్ధకంగా భావించాలి. సాధారణంగా 3 రోజులకు మించి మల విసర్జన కాకుండా ఉంటే దానికి కారణం తెలుసుకోవడం చాలా మంచిది. అది తగ్గాలనుకుంటే కనుక 1 గ్లాసు వేడి పాలలో 1 స్పూన్ ఆముదం కలిపి రాత్రిపూట తీసుకుంటే ఈ సమస్య తొందరగా తగ్గిపోతుంది. అలాగని కంటిన్యూగా మలబద్ధకం కోసం ఎక్కువ రోజులు ఆముదం వాడడం వల్ల మలబద్ధకం పెరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా గర్భవతులు మొదటి 3-4 నెలలు ఆముదం వాడకూడదు. అబార్షన్ అయ్యే ప్రమాదం ఉంటుంది. అమ్మాయిలని నెల నెల పలకరించే పీరియడ్స్, ఈ టైంలో మహిళలు అనేక సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. కొంతమందికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉండవు,
కానీ కొంతమందికి మాత్రం కడుపు నొప్పి నడు నొప్పి భరించలేనంతగా వస్తూ ఉంటాయి. ఋతుక్రమం మొదలైనప్పటి నుంచి ప్రతి నెల అమ్మాయిలని నెలసరి వస్తూ ఉంటుంది. హార్మోన్స్ కారణంగా ఈ సమయంలో కొంతమందికి ఎక్కువ ఇబ్బందులు ఉంటే మరికొంతమందికి అస్సలు ఇబ్బందులు ఉండవు. వాటిని స్త్రీలు ఖచ్చితంగా అనుభవిస్తూనే ఉంటారు. నెలసరి సమయంలో సాధారణంగా ఈస్ట్రోజెన్ ప్రొజెస్టెరాన్ హార్మోన్ల స్థాయి తగ్గుతాయి, ఫలితంగా కడుపు నొప్పి అధికంగా ఉంటుంది. ఈ టైంలో వచ్చే నొప్పి తగ్గడానికి ఆముదం ఆకులను వేడి చేసి పొత్తి కడుపుపై కట్టు కట్టాలి. ఇలా తరచూ చేయడం వల్ల నొప్పి తగ్గిపోతుంది. కొంతమందికి డ్రై స్కిన్ చాలా కామన్ కండిషన్. దీనికి ఎన్నో రకాల కారణాలు ఉండవచ్చు. అరుదుగా ఇంకేదైనా సీరియస్ హెల్త్ కండిషన్ కూడా డ్రై స్కిన్ ఏర్పడవచ్చు. కానీ సాధారణంగా డ్రై స్కిన్ వాతావరణాన్ని బట్టి ఏర్పడుతుంది. వేడిగా పొడిగా ఉండే ప్రదేశాల్లో నివసించడం, వేడి నీళ్లతో స్నానం చేయటం, హార్ష్గా ఉండే సోప్స్ వాడటం వంటివన్నీ డ్రై స్కిన్కి దారితీస్తాయి. ఇలా ఉన్నవారు హాఫ్ కప్ ఆముదం, కర్పూర తైలం మరియు బాదం నూనె కలిపి మర్దన చేస్తూ ఉంటే చర్మం మృదువుగా కూడా తయారవుతుంది. జుట్టు కుదుళ్ళుకి ఆముదం పట్టించడం వల్ల జుట్టు మృదువుగా ఒత్తుగా తయారవుతుంది. అంతేకాకుండా చుండ్రు జుట్టు చెట్టడం సమస్య కూడా తగ్గిపోతుంది. రాత్రి పడుకునే ముందు కాళ్ళకి చేతులకి ఆముదం రాసుకోవడం వల్ల మృదువుగా తయారవుతాయి. మనిషికి రోజుకి 7-8 గంటల సేపు రాత్రి నిద్ర అనేది ఆరోగ్యానికి చాలా అవసరం. కొంతమంది పనిలో పడి నిద్రను త్యాగం చేస్తూ ఉంటారు. నిద్రాహారాలు మానేసి చేస్తున్నానని చెబుతూ ఉంటారు. ఇలా ఎన్నడూ చేయకూడదు. అయితే చాలామందికి వివిధ కారణాలతో రాత్రులు త్వరగా నిద్ర పట్టదు. బెడ్పై గంటల కొద్దీ దొర్లుతూనే ఉంటారు కానీ నిద్రపోలేరు. కళ్ళు మూసుకున్నా ఏదో ఆలోచన వెంటాడుతూ నిద్ర రావడం లేదని లేచిపోతూ ఉంటారు. ఎప్పుడో అర్ధరాత్రో అపరాత్రో నిద్రపడుతుంది. కొందరికి అది కూడా పట్టదు. ఇది ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అందుకే ఇలా నిద్ర పట్టక బాధపడేవారు ఆముదంతో ఒంటికి మసాజ్ చేసుకుని వేడి నీటితో స్నానం చేయడం వల్ల మంచి నిద్ర పడుతుంది. మళ్ళీ చివరిసారిగా చెప్తాను, మళ్ళీ గమనించండి, మలబద్ధకం కోసం ఎక్కువ రోజులు ఆముదం వాడడం వల్ల మలబద్ధకం పెరిగే అవకాశం ఉంది. గర్భవతులు అంటే ప్రెగ్నెన్సీ వచ్చిన 3-4 నెలల వరకు ఆముదం వాడకూడదు. వాడితే అబార్షన్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది ఆముదం యొక్క ఉపయోగాలు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.